కాఫీ తీసుకుంటారా కూల్ డ్రింక్ తీసుకుంటారా? నేను వచ్చింది మీ మర్యాదల కోసం కాదు, ఆర్టీఓ ఆఫీసర్ గా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి వచ్చాను. వైజాగ్ నుంచి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చారు అనుకుంటా. మీరు వచ్చింది చండీదేవి గారి ఆఫీస్ కి. చూడండి మేనేజర్ గారు, మీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఒకే నెంబర్ ప్లేట్ తో రెండు బస్సులు నడుపుతూ చాలా అక్రమాలు చేస్తున్నారు. అవును. హౌ డేర్ యు టాక్ లైక్ దిస్? మీ మీద ఇప్పుడే యాక్షన్ తీసుకుంటా. कंपनी सीज చేస్తాను. చండీదేవి కొంగు బిగిస్తే కంట నాణాలు తెగుతాయి. జాగ్రత్త. దిస్ ఇస్ టూ మచ్. మీ మీద కంప్లైంట్ చేస్తా. కంప్లైంట్? మేనేజర్. రేయ్, ఒక్క నిమిషం. అమ్మా అమ్మా పల్లవి, చెప్పమ్మా. అర్థమైందనుకుంటాను. నా మీద రిపోర్ట్ ఇస్తే నువ్వు నీ పెళ్ళం పిల్లలు బస్సు కింద పడి సమాధవుతారా? ఇచ్చింది పుచ్చుకుని చెప్పిన చోట సంతకాలు పెడితే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. రేయ్, ఈ చెండి జగముందిరా, నా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కు అడ్డొస్తే ఆయి ఉండదు. సంతకం పెట్టు. పెట్టరా? తిరిగిన మగాడైన మొనగాడైన వాడి అమ్మ మొగుడైనా వెన్నుల్లో చలి గుండెల్లో దడ పుట్టిస్తుంది ఈ చెండి దేవి. డబ్బు ఎంత ఇవ్వాలన్నది కాదురా,
డబ్బు ఇవ్వాలా లేదా? లక్షకైనా రూపాయికైనా ఒకటే రియాక్షన్. మేడం, సీఏ గారు వచ్చారు. రమ్మని చెప్పు. మేడం, మ్యాటర్ ఏంటి? ఈరోజు గుళ్ళో మీ అబ్బాయి ఒక పెళ్లి చేశాడు. అది కూడా దౌర్జన్యంగా మీ అబ్బాయి ఒక అమ్మాయిని లాక్కొచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి రిపోర్ట్ ఇచ్చింది. హలో, కమిషనర్ గారేనా? నేనేనండి చండీదేవి గారు. నా హెల్ప్ ఏమైనా కావాలా? గుళ్ళో నా కొడుకు పెళ్లి చేశాడు. శుభకార్యం చేశాడా? మంచిదేగా. ఓ ఎస్ఐ వచ్చాడు. ఇలాంటి చిల్లర విషయాలకి పోలీసులు నా ఆఫీస్కి రావడం చాలా కంపరంగా ఉంది. లేదంటే మిమ్మల్ని దీనంగా చూడాల్సి వస్తుంది. అర్థమైంది మేడం. సారీ మేడం. ఇంకెప్పుడు చావును వెతుక్కుంటూ రాకు. హాయ్ బంగారం. ప్రయాణం బాగా జరిగిందా? సూపర్. భాను వచ్చిందిగా. భాను, హలో. ఏంటా యాంగ్జైటీ? ఏంటిది? ఒకప్పుడు మాది పలాస, వచ్చాను హైదరాబాదు వలస. టేస్ట్ చూపిద్దామని భాను కోసం తెచ్చాను పులస. బంగారం, మనల్ని నమ్ముకొని తన వారి కోసం మన్నింటికొచ్చిందంటే తన గురించి ఎంత కేర్ తీసుకోవాలి. భాను తన సిటీ చూడ్డానికి వెళ్ళిందండి. ఒంటరిగానా? తోడుగా వెళ్ళలేకపోయావా? వద్దండి. వద్దుందా? కొత్త మనిషి కదా. ఎంత కొత్త మనిషిని అయినా పాత మనిషిలా కలుపుకుపోవడానికి మీరున్నారుగా. ఆ విషయంలో నేనెప్పుడు ముందే ఉంటాగా. ఈ విషయాలు తర్వాత గానీ ముందు ఫ్రెష్ అయ్యండి. తప్పదా? తప్పదు. ఇంట్లో ఎవరు లేకపోయినా ఏమిటి రిస్ట్రిక్షన్స్? ఉండే కొద్దీ మీరు మరీ కుర్రాడైపోతున్నారండి. బంగారు, వయసు శరీరానికి గాని మనసు కాదు బంగారం. ఈ బాడీ పేరు చరణ్, సోల్ పేరు చెర్రీ. అందుకేనా ఒక్కగానొక్క కొడుకుని దూరంగా ఉంచి చదివిస్తున్నారు? కాదు, అది మాత్రం వాడి భవిష్యత్తు కోసం. సరే సరే, నా ట్రిప్ గురించి అడగవా? ఎలాగో మీరు చెప్తారుగా, ముందు ఫ్రెష్ అయ్యండి. ఇప్పుడు చెప్పండి. ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చిందో? మరో మూడేళ్ల పాటు బిజీ బిజీ. అచ్చరే, బలరామయ్య గారు భాను చూసి బీపీ పెంచుకున్నారా తగ్గించుకున్నారా? తల్లి మీద కోపం బిడ్డ మీద చూపిస్తున్నారు. అయినా ఆయన ఆవేదన మీకు బీపీలా అనిపిస్తుందా? చూడు బంగారం, ప్రేమ పెళ్లిని అంగీకరించిన వీళ్ళు మారుతున్న సమాజ పోకలను అంగీకరిస్తారా? కాలానుగుణంగా మనిషి మారాలి బంగారం. భాను వచ్చిందిగా, ఇక నుంచి మనము ప్రయత్నిద్దాం. థ్యాంక్స్ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, నన్ను అందరూ శ్రీకాకుళం శ్రీను అని పిలుస్తారు. శ్రీకాకుళం నుంచి వచ్చాను, గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నాను. అందాక ఆట నడుతున్నాను, ఈ పక్కనే ఉంటాను మేడం. మీకు ఎప్పుడైనా అర్జెంటుగా ఆటో అవసరం అయితే కాల్ చేయండి. నెంబర్ తీసుకోండి. చెప్పండి. 9849 3 9849 3 600 1 8 600 1 8. ఓకే, థ్యాంక్ యూ మేడం. హాయ్ భాను. నమస్తే అంకిల్. హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ.
అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి అంటే చాలా అడ్వాన్స్ గా ఉంటుందేమో అనుకున్నాను. వెబ్ కామ్ లో నిన్ను చూస్తూ మాట్లాడుతుంటే చాలా ఫాస్ట్ గా ఉంటావేమో అనుకున్నాను. మీ ఆంటీలా టూ స్లో. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంకుల్. భాను ఫ్రెష్ ఎయిర్ భోం చేద్దాం. మీ కోసం ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చారు మీ అంకుల్. ఓకే ఆంటీ. నా పేరు చెర్రీ, చేయించాను నీ కోసం కర్రీ, తించుడు డోంట్ వర్రీ. సూపర్ అంకుల్, చాలా బాగుంది. ఏంటిది? పులశాప. పులశాప? దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది తెలుసా? ఏంటి అంకుల్? కోస్టల్ ఏరియాలో దీంతో ఫుడ్ పెట్టకపోతే అల్లుళ్ళు అలిగి వెళ్ళిపోతారు. అంత స్పెషల్ ఏంటి అంకుల్? సముద్రంలో నుంచి నదుల్లో కొట్టుకొచ్చే ఏకైక చేప ఇదే. ఒక్కసారి దీని టేస్ట్ చూస్తే జీవితంలో మర్చిపోలేరు. అంతేకాదు పెట్టిన వాళ్ళని కూడా మర్చిపోలేరు. రియల్లీ? అవును, సిటీ మొత్తం తిరిగి వచ్చావుగా. ఎలా ఉంది మా హైదరాబాద్? భాగమతి ప్రేమ అంతా అద్భుతంగా ఉంది అంకుల్. అబ్బా, నీలో కూడా పోయిట్ ఉందే. అయితే నేను ఒక కవి చెప్పనా? ఆపుతారా? దాన్ని కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి. బంగారు ఆపు నీ కంగారు. పర్వాలేదు ఆంటీ. మణి, నీకేం తెలీదో, మూడ్ ఆఫ్ కాకుండా ఉండాలంటే ఎప్పుడు జాలీగా ఉండాలి మనం. ఐఎమ్ ఓకే అంకుల్. మీరు అనుకుంటున్నట్టు తాతయ్య కోపం ప్రాబ్లమే కాదు. అవును, ఆయనతో నేను ఒక్కసారి మాట్లాడితే చాలు, కన్విన్స్ చేయగలను. వద్దంకుల్, రేపు నేనే వెళ్తాను. ప్రాబ్లం నాది, సొల్యూషన్ కూడా నేనే కనుక్కోవాలి. అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, సమస్య అనే పార్టీకి వెళితే సొల్యూషన్ అనే బొకేతోనే వెళ్ళాలని. రాత్రికెండుకెళ్ళంటారా? భోజనమ్మా. నీకే అన్నయ్య. నాగా? నేను ఎప్పుడో తినేశాను. ఎందుకే, నువ్వు తిన్నావా? నీతో కలిసి భోంచేద్దామని ఎంతసేపు వెయిట్ చేశాను. ఓ సరే, నువ్వు కూర్చో, నేను నీకు భోజనం వడ్డిస్తాను. సరే ఇలా ఓవర్డ్రింక్ చేసి బలాదూర్ తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరటం ఏం బాగాలేదురా. హాయ్ బాబోయ్, మళ్ళీ క్లాస్ వేయడం మొదలు పెట్టావా? చూడు చెల్లి, నువ్వు టీచర్ అయితే బెటరే, పిల్లలు బాగుపడతారు. నన్ను వదిలే. ఇలా వదిలేబట్టే నన్ను కనీసం పట్టించుకునేవాళ్ళే కరువు అయ్యారు ఈ ఇంట్లో. బిజీ కదే. నువ్వు ఏ ఏ పనుల్లో బిజీగా ఉన్నావో చూసే వాళ్ళందరికీ తెలిసిలేరా? నన్ను నిఘా పెట్టేసింది. ఎన్నాళ్ళవుతుందిరా ముగ్గురు కలిసి భోంచేసి? నాన్న ఎలాగూ లేడు, అమ్మ పట్టించుకోదు, నువ్వు ఇలాగైతే మరి నా సంగతి ఏంటి? రాను రాను, నువ్వు అమ్మలా తయారవుతున్నావు. ఆ మహాతల్లి పెంపకంలో బాగుపట్ట ఉండదు, నాశనం కావడం తప్ప. మామీ, నా కడుపున చెడబుట్టావు కదే చెండి. చెండీదేవి బిడ్డంటే పులి బిడ్డలాగుండాలి. పంజా విసిరాలి,
పవర్ ఏంటో చూపించాలి. నీలాగ పిరికి దానిలా ఉండకూడదు. ఏయ్, నీకు అన్ని అయ్య బుద్ధులు వచ్చాయే. పిరికివాడు కాబట్టి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆయన గురించి ఎందుకులే అమ్మా, అది ఇంకా ఫీల్ అయిపోదు. ఆయన ఊసెత్తకుండా బతకాలనుకున్నానరా. దీని ప్రవర్తనతో పదే పదే గుర్తు చేస్తుంది ఇది. రే, దున్నపోతన్నాక దున్ని చావాలి, మగాడన్నాక ఏలి చావాలి. ఎవడైనా ఎదిరిస్తే ఎదిరించు, తేడా వస్తే తప్పించు. అప్పుడు అప్పుడు మనల్ని చూసి అందరూ భయపడతారు. ఎదుటి వారి భయమే మనకి పెట్టుపడి. మనిషి ఎలా బతికాడన్నది ముఖ్యం కాదు, ఎలా చచ్చాడన్నది ముఖ్యం. చస్తే నలుగురే మోస్తారు, బతకడంలో తేడా వస్తే ఊరంతా మోస్తారు. అది గుర్తుంచుకో. ఆపవేని నీతులు. ఈ ప్రపంచంలో అతిపెద్ద జబ్బు ఏంటో తెలుసా? మంచివాడు అనిపించుకోవడం. మంచిగా ఉంటే తొక్కుతారు, మొండిగా ఉంటే మొక్కుతారు. ఒరే ఫణి, తిను తిరుగు తాగు తన్ను, ఏదైనా చెయ్యి, బెదిరించి డబ్బు సంపాదించు. అదే డబ్బు సంపాదించి పెడుతుంది. అప్పుడు నీతులు చెప్పి లోకులు మొత్తం నీ కాళ్ళ దగ్గర తోక ముడిచిన కుక్కల్లాగా పడుంటారు. నువ్వురా అసలైన వారసుడివి. రారా. బిడ్డలు తప్పు చేస్తే సరిదిద్దే తల్లిని చూశాం. బిడ్డని దగ్గరుండి చెడగొట్టే తల్లిని నిన్నే చూస్తున్నా. నా అన్నయ్య కనుకుంటుంటే వీడింతగా చెడిపోయేవాడా? అమ్మిలా మారుండేదా? ఎందుకు నాన్న ఇలా చేశావు? ఏం చేయాలి? అడ్రస్ దొరకడం లేదు, ఫోన్ ఏమో ఎంగేజ్ వస్తుంది. ఇప్పుడెలా? మెసేజ్ పెడితే భగవంతుడా, ఈ మెసేజ్ అయినా అందేలా చూడు. గుర్తు డాల్ఫిన్స్ అంటారు. ఇక నుంచి ఆ స్నేహానికి గుర్తు ఇందూ బాను అని చెప్పుకోవాలి. అందుకుంటోంది అవమానాలే బహుమతి. ఓ
భూమిపై భానుమతి